వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు సన్యాసిరావుతో సోమవారం మాట్లాడితే నవ్వుతారు, మంగళవారం మాట్లాడినా నవ్వుతారు, అసలు శని ఆదివారాలు తప్ప ఏ రోజు మాట్లాడినా అతని వ్యధ మీకు చక్కెల గింతలు తెప్పిస్తుంది. మీ నవ్వులో తప్పేమీ లేదు, ఇంతోసిదానికి అంత ఇదైపోవాలా అని మీరు అంటారు. అందరికీ తప్పని వాస్తవాన్ని టాబ్లెట్లలా మింగి ముందుకు సాగిపోవాలని సలహా చెప్తారు. అతను మాత్రం ఇది వాస్తవం కాదు, అన్ని దారులు మూసుకున్న కుహరం అంటాడు. అనడమే కాదు, ఆ భావనకి పాలు పోసి పెంచుతాడు. సన్యాసిరావు చూరుని తదేకంగా చూస్తున్నాడు. రోజూ ఈ పాటికి ప్రెషర్ కుక్కర్లా ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉండేసరికి వీకెండ్ అనిపించి చిన్నగా నవ్వుకున్నాడు. అరుదుగా దొరికే అదృష్టాన్ని కొద్ది కొద్దిగా ఆస్వాదించాలని దుప్పటిని వెచ్చగా కప్పుకున్నాడో లేదో వాళ్ళావిడ కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినిపించింది. ఏమండవోయ్, ఈరోజు మంగళవారం, మీ పగటి కళ్ళ ఆపి 5 నిమిషాల్లో తయారవ్వండి, మళ్ళీ లేపలేదని నా మీద విసుక్కుంటారు. అందమైన కళ కర్పూరంలో కరిగిపోయిందన్న ఉక్రోషంలో, ఇది అన్యాయం, అరుపులు ఆర్తనాదాలు లేకపోతే వీకెండ్ అనుకున్నాను అని జవాబుగా అరిచాడు. ఏడ్చినట్లుంది మీ లాజిక్, పిల్లలకి నిన్నట్తో వింటర్ హాలిడేస్, అందుకే చడీ చప్పుడు లేకుండా పడుకున్నారు, కబుర్ లాపి త్వరగా తేలండి. అంత ముద్దుగా చెప్పాక తయారవ్వక చేస్తానా అని బాత్రూంలోకి విసుక్కుంటూ వెళ్ళాడు. షవర్లో సబ్బు అయిపోయిందనే చిరాక్ కంటే కొసరు నిద్ర చెడిందనే బాధ నీళ్లధారలో కలిసిపోయింది. మొక్కుబడిగా ఒక్కొక్క పని ముగించి బెల్టు, బూట్లు, సెల్ఫోను, కార్తాళాలు వరుసగా ఆయుధాల్లో అమర్చుకుంటూ యుద్ధానికి సమాయత్తమయ్యాడు. హైవే చేరగానే కురుక్షేత్రాన్ని తలపించే సన్నివేశం. ఏనుగుల్లాంటి భారీ ఎస్యూవీలు, పీనుగుల్లాంటి చిన్న కార్లు, ఇంచించికి నిండిపోయిన వాహనాలని చూడగానే సన్యాసిరావు గుండె అరచేతిలోకి వచ్చింది. ఇది మహాభారతం అయితే ఉత్తర కుమారుడి పాత్ర ఎంచుకొని కులాసాగా పారిపోయేవాడు. ఇది పాత్రలు లేని నిత్య భారతం కనుక ట్రాఫిక్లో భయం భయంగా సాగుతూ ఆఫీస్కి చేరుకున్నాడు. ఏమాత్రం వెసులుబాటు లేని దినచర్య సన్యాసిరావుకి విసుగ్గా మొదలై క్రమేణా దిగులుగా మారి పీడిస్తుంది. ధైర్యం చేసి ఉద్యోగం మానలేడు, ఇంకో ఉద్యోగం వెతుక్కునే తీరిక లేదు. ఏమీ పాలుపోని ఆలోచనలతో సతమతమవుతుండగా మిత్రుడు ఏకాంబరం మెరుపులా మెరిశాడు. ఏకాంబరం గుట్టుగా ఇంట్లోంచి పనిచేస్తాడు, ఉద్యోగం కంటే సొంత పనులు బాగా చూసుకుంటాడు, జీవితాన్ని తన శైలిలో శాసిస్తాడు. ఆ సవ్యసాచి పాదాలపై పడి ఏదో ఒక మార్గం చూపమని అడగాలనుకున్నాడు. ఆలోచన వచ్చిన మరుక్షణం అర్జెంటుగా కలవాలరా అంటూ ఓ మెసేజ్ కొట్టాడు. సాయంత్రం మెమోరియల్ మాల్ ముస్తాబైన కొత్త పెళ్లి కూతురులా ఉంది. ఆ విలాసాల కూడలిలో కాలక్షేపాన్ని క్రెడిట్ కార్డుతో కొనేవారు చెలరేగిపోతున్నారు. ఓ పక్క విద్యుత్ దీప జిగేలులు అలరిస్తున్నా, చిమ్మనగ్రోవులు ఆహ్లాదాన్ని చిమ్ముతున్నా సన్యాసిరావు పట్టించుకునే స్థితిలో లేడు. అతని బరువైన నడకకో సులువు కావాలి, చీకటిగా తోస్తున్న భవిష్యత్తుకో వెలుగు కావాలి. అది చూపగల మిత్రుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అరగంటకి పార్కింగ్లో ఏకాంబరం కనబడగానే ఎదురెళ్ళి పలకరించాడు. ఇద్దరూ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో ఓ మూల స్థిరపడ్డారు. ఏంట్రా అర్జెంటుగా కలవాలన్నావు, అంతా ఓకేనా సందేహంగా అడిగాడు ఏకాంబరం. ఓకేగా మాత్రం లేనురా, విశ్రాంతి లేని పరుగులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఊబిలో పడ్డట్టుంది నా జీవితం బాధగా చెప్పాడు సన్యాసిరావు. అమెరికా అలవాటు ప్రకారం అడిగాను కానీ పేషెంట్ లాంటి నీ వాళ్ళకం చూస్తే కథ అర్థమైపోతుంది అన్నాడు ఏకాంబరం. అక్కడికి ఉండబట్టలేక వారానికి ఓ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని మేనేజర్ని సౌమ్యంగా అడిగాను. నా మాట పూర్తి కాకముందే ఆవిడ నన్ను పీడకలలో చూసి కంపెనీ పాలసీ ఒప్పుకోదు అని తెగేసి చెప్పింది బాధగా చెప్పాడు సన్యాసిరావు. ఇక్కడ కంపెనీలన్నీ అంతేరా, ఏం అడిగినా పాలసీ అని, ఒకరికిస్తే 10 మంది అడుగుతారని బుకాయిస్తారు, మరేం చేద్దామని నీ ఆలోచన సందేహంగా అడిగాడు ఏకాంబరం. అప్పుడెప్పుడో ఇంటి నుంచి పనిచేసే పొజిషన్స్ మీ కంపెనీలో ఉన్నాయని చెప్పావు గుర్తుందా ఉత్సాహంగా అడిగాడు సన్యాసిరావు. అవును,
చెప్పాను, కానీ అప్పుడు నువ్వు పెద్దగా ఆసక్తి చూపలేదుగా అన్నాడు ఏకాంబరం. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి దుస్థితి వేరు. నాకు ఆ ఉద్యోగం ఎలాగైనా కావాలరా బాధగా చెప్పాడు సన్యాసిరావు. నాకు తెలిసి అలాంటి పొజిషన్స్ దొరకడం కష్టమే. కాస్త గట్టిగా ప్రయత్నించి చూడరా ప్లీజ్ బతిమాలుకున్నాడు సన్యాసిరావు. మిత్రుడి దీనస్వరం ఏకాంబరాన్ని దీర్ఘాలోచనలో పడేసింది. కాఫీ పూర్తయ్యేదాకా ఇద్దరి మధ్యన మాటలు పలచబడ్డాయి. నీ మాటలను బట్టి చాలా ఒత్తిడిలో ఉన్నావని తెలుస్తుంది. నాకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్స్ మా కంపెనీలో లేవు కాబట్టి నా పొజిషన్కి నిన్ను రికమెండ్ చేస్తాను. మన ఇద్దరు టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనుభవం ఇంచుమించు ఒకటే కాబట్టి నా ఉద్యోగం నీకు వస్తుందని నా నమ్మకం అని ఏకాంబరం భరోసా ఇచ్చాడు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? నేను నీ ఉద్యోగం అడగలేదు, ఖాళీ ఉంటే ప్రయత్నించమన్నాను ఆశ్చర్యంగా చెప్పాడు సన్యాసిరావు. పర్వాలేదురా, మన స్నేహం కోసం ఆ మాత్రం చెయ్యలేనా అన్నాడు ఏకాంబరం. మరి నీ ఉద్యోగం నాకు ఇచ్చేసి నువ్వేం చేస్తావు ప్రశ్నార్థకంగా అడిగాడు సన్యాసిరావు. చెప్పాను కదా పర్వాలేదని, ఐ విల్ మేనేజ్ కులాసాగా అన్నాడు ఏకాంబరం. సన్యాసిరావుకి ఏకాంబరం మాటలు అర్థం కాకపోయినా అతని త్యాగం కళ్ళు చెమర్చేలా చేసింది. ఓ నెలలో కొత్త ఉద్యోగానికి స్వాగతం, పాత ఉద్యోగానికి చరమగీతం పాడేశాడు. ఉదయం కంప్యూటర్ ముందు కూర్చొని టీ తాగుతున్నాడు సన్యాసిరావు. ఇంటి బయట వాహన శబ్దం, ఆగని సెల్ ఫోన్ స్మృత ఏకాగ్రతని భంగపరుస్తుంటే కిటికీ బయటకు చూశాడు. సుఖాలు తాకగానే గతాన్ని ఇట్టే మర్చిపోయేవారిలో సన్యాసిరావు ఒకడు. కీ ఇచ్చిన బొమ్మల్లా పరిగెడుతున్న ఇరుగు పొరుగును చూసి, ఈ యంత్రాలు పరిగెట్టే శక్తి తగ్గిన రోజు తాము కోల్పోయిన ఘడియల విలువ తెలుసుకుంటారు అని వెటకారంగా నవ్వుకున్నాడు. అదే పనిగా ఫోన్ మోగుతూ ఉండడంతో సన్యాసిరావుకి నంబర్ చూడక తప్పలేదు. ఆ కేకలు మరెవరివో కాదు, అతని తమ్ముడు భిక్షపతివి. ఈ వెధవ క్రికెట్ చూస్తున్నప్పుడే చేస్తాడు అని విసుక్కుంటూ ఫోన్ ఎత్తాడు. అన్నయ్య ఎలా ఉన్నావు? నేను కాదురా, ట్రాఫిక్ ఎలా ఉందో చెప్పు. రద్దీలో చిక్కుకున్నప్పుడు మాత్రమే గుర్తొస్తాను. ఇప్పటికి 100 సార్లు చెప్పాను డ్రైవ్ చేస్తూ మాట్లాడొద్దని. ఏం చేయను, నా జీవితం లాస్ ఏంజల్ రోడ్లకు అంకితం అయిపోయింది. మాట్లాడాలనే ఉద్దేశం ఉన్నా సమయం దొరకని పరిస్థితి. ఈ కాల్స్ కూడా మానేస్తే మన మధ్య మాటలుండవు అన్నయ్య. మీతో అదే గొడవరా, జీతాన్ని జీవితంతో ముడిపెడతారు. అదే నన్ను చూడు, ఓ రోజు పొద్దున్నే లేచి ఈ తొక్కల ఉద్యోగం నాకు అక్కర్లేదని కంపెనీ మొహాన రాజీనామా కొట్టాను. ఇలా కొట్టానో లేదో ఇంకో కంపెనీకి తెలిసిపోయి, బాబు మీకు ఎక్కువ జీతం ఇస్తాం, ఎక్కడి నుంచైనా పనిచేయండి అంటూ వెనకాల పడింది. గొప్ప చెప్పుకోవడం కాదు కానీ దేనికైనా ధైర్యం కావాలి కులాసాగా చెప్పాడు సన్యాసిరావు. అన్నయ్య నీకు నాకు పోలికేంటి, మొదటి నుంచి నీ పద్ధతే వేరు, ధైర్యమే వేరు. నాకంత సీన్ లేదు నీకు తెలుసుగా. ఏదో నాలాంటి వాళ్ళు ఉన్న దాంట్లోనే అలా అలా నెట్టుకుని రావాలి అన్నాడు తమ్ముడు. నా దినచర్య చెప్తా విను. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎవరో క్రికెట్ ఆడుతుంటే చూశాను. 10 ఇంటికి సొంతంగా స్టాక్లు ఆడతాను. మధ్య మధ్యలో కోడి గెలుకుడు గెలికి 2 పవర్ పాయింట్లు మా మేనేజర్ మొహాన్ కొడతాను. ఇక అడప దడప టీ బ్రేకులు, పకోడీ బ్రేకులు, ఇదిరా జీవితం అంటే. స్వేచ్ఛని పక్షిలా అనుభవించాలి, అక్కుపక్షిలా స్టీరింగ్కి అంకితం చేయకూడదు అన్నాడు సన్యాసిరావు. ఏమండోయ్, బుజ్జిని స్కూల్ దాకా దిగబెట్టి అలాగే వస్తూ కాసిన టమోటాలు పాలు తండి. భార్య మాట వినగానే అప్రయత్నంగా లేచి తమ్ముడి దగ్గర సెలవు తీసుకున్నాడు. పార్ట్ టైం ఉద్యోగానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ సన్యాసిరావు. ఏ రంగు లేని సన్యాసిరావు జీవితం పూదోటులో సీతాకోక చిలుకల నెల రోజుల్లో మారిపోయింది. అంతా ఏకాంబరం గడి చలవ. అసలు ఆ రోజు వాడిని కలవడం నిజంగా అదృష్టం అని 10వ సారి అనుకున్నాడు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవనే చిన్న విషయాన్ని మర్చిపోయాడు మన మతిమరుపు సన్యాసిరావు. 6 నెలలు గడిచాక ఓ అత్యవసర మీటింగ్లో కంపెనీ డైరెక్టర్, సూర్యుడు మనకి ఆదర్శం, ఆయన్ని వెంబడించాలి
అని ప్రకటించాడు. నినాదం వినడానికి బావున్నా సన్యాసిరావుకి సరిగ్గా అర్థం కాక, అదేంటి అంతా చంద్రమండలానికి కదా వెళ్ళేది, మన వాళ్ళు సూర్యుడు అంటున్నారు అని మేనేజర్ని అమాయకంగా అడిగాడు. ఆయన వెంటనే, వెర్రిన గొర్రె, దాని అర్థం సూర్యుడు చంద్రుడు అని కాదు, ఎంచక్క 24 గంటలు పనిచేయండి అని అర్థం అన్నాడు. ఆ రోజు నుండి సన్యాసిరావు ఆట విడుపు మాయమయ్యింది, పనిలో జోరు ఖాయమయ్యింది. తెల్లవారగానే క్రికెట్ కాదు, కంప్యూటర్ ముందు హెడ్సెట్ పెట్టుకొని ఆఫ్షోర్తో కథాకళిగా మొదలై రాత్రి 9 గంటలకి కాలిఫోర్నియాతో ఫుట్బాల్ లాగా ముగిసేది. ఇక రోజు ఎదురుగా కనిపించే భర్తని చూస్తే ఏ భార్యకైనా మెత్తగా మొత్తాలనిపిస్తుంది. ఇక ఆదిలక్ష్మి అవకాశాన్ని అందిపుచ్చుకునే పతివ్రత. ఏమండి వెళ్ళి కాస్త పాలు టొమాటోలు తెస్తారు అని ముద్దుగా అడిగింది. హెడ్సెట్ హెల్మెట్లా పెట్టుకున్న సన్యాసిరావు, నీకు ఇప్పటికి 100,000 సార్లు చెప్పాను, నా పని ఇదివరకట్లా లేదు, దుంప తెంచేస్తున్నారు. పొద్దున 7 నుంచి రాత్రి 9 దాకా ఎదురుగా తచ్చాడుతూ డబ్బాలు తడుముకుంటూ కనపడ్డా నువ్వు కనిపించినట్లే నటించాలి. కూరగాయలు తీసుకురా, చెత్త పడేయి అంటూ చెత్త పనులు చెప్పకు అని జవాబు చెప్పాడు. ఒక్కతిన ఇంటి పనులు, పిల్లల్ని చూసుకుంటాను, ఏదో చిన్న పని చెప్పగానే లెక్చర్లు మొదలెడతారు, ఒక్కరోజు సొంతంగా పిల్లల్ని చూడండి తెలుస్తుంది అని కళ్ళు తుడుచుకుంది. కలకంటి కంట కన్నీరు చూడగానే సన్యాసిరావుకి తిక్కరేగింది. ఆదిలక్ష్మి, చిన్న విషయాన్ని టీవీ సీరియల్ చెయ్యకు, నేను రోజంతా కంప్యూటర్ ముందు నుండి కదలకూడదు, కదిలితే మా మేనేజర్ 6 నిమిషంలో పట్టేస్తాడు. ఇంట్లోంచి పనిచేయడం అంటే ఇంటి పనులు చేయడం కాదు, విసుగ్గా చెప్పాడు సన్యాసిరావు. మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు, ఆ వెర్రి సినిమా రివ్యూలు, క్రికెట్ స్కోర్లు, స్టాకులు, ఇంకా ఖాళీ దొరికితే నా మీద పెత్తనం, అదేగా మీరు చేసేది? నాకు అదే, మా మేనేజర్ నెంబర్ ఇస్తాను, ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పు, దెబ్బకు ఉద్యోగంలోంచి పీకేస్తే శనొదులుతుంది అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు సన్యాసిరావు. రాను రాను సన్యాసిరావు జీవితం గాల్లేని చీకటి గదిలో సంకెళ్లతో బంధించినట్లుంది. రోజు పాత రోజులు గుర్తొస్తున్నాయి, కొలీగ్స్తో మాటిమాటికి కాఫీ బ్రేక్లు, గాలి కబుర్లతో సరదాగా గడిచిపోయేది. పాత మేనేజర్ ఎదురుగా నిలబడి విసుక్కున్నా ఏమీ అనిపించేది కాదు. ఈ కొత్త మేనేజర్ పంపే మందలింపు మేఘ సందేశాలు చీకట్లో తూటాల్లో తాకుతున్నాయి. మొన్నటికి మొన్న మీ పిల్లల అరుపులు మన కాన్ఫరెన్స్ కాల్లో స్పష్టంగా వినపడుతున్నాయి, ఇట్ వోంట్ లుక్ ప్రొఫెషనల్ అని అందరి ముందు హెచ్చరించగానే తల కొట్టేసినట్లయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి అక్షింతలు పడతాయో తెలియక సన్యాసిరావు భయపడసాగాడు. వుడ్లాండ్ సైకియాట్రీ రోగులతో కళకళలాడుతుంది. సన్యాసిరావు, ఆదిలక్ష్మి ఫోటో కోసం వచ్చిన ఆదర్శ జంటల ఓ మూల కూర్చొని తమ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అపాయింట్మెంట్ 2 అంటారు, 4 దిక్కులేదు, ఈ ఎదురుచూపులు నా వల్ల కాదు, ఇంటికి పోదాం పద అంటూ లేచాడు సన్యాసిరావు. మనం తుమ్ములకి దగ్గులకి రాలేదండి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవడానికి, కాస్త ఓపిక పట్టండి చిరాగ్గా చెప్పింది ఆదిలక్ష్మి. ఓపిగ్గా ఎదురు చూస్తే మందులు అవసరం లేకుండా రోగాలు నయమైపోతాయా అని వెర్రి జోకు వేశాడో లేదో పక్క నుండి వాళ్ల మాటలు విన్నట్లు నరసమ్మ ప్రత్యక్షమయ్యి సన్యాసిరావు సన్యాసిరావు అని కోర్టులో పిలిచినట్టు పిలిచి కన్సల్టేషన్ రూమ్లో కూర్చోబెట్టి మాయమైంది. కాసేపటికి తెల్లటి ఆప్రాన్లో 7 అడుగుల వ్యక్తి లోపలికొచ్చి పలకరింపుగా నవ్వాడు. కుర్చీలో స్థిరపడి ప్రశ్నలు మొదలుపెట్టాడు. మిస్టర్ రావు, కాస్త నేపథ్యం చెప్తారా? డాక్టర్ గారు, నేపథ్యం కాదు, మీకు ఓపిక ఉంటే నా ఆత్మకథ చెబుతాను. ఆత్మకథ వద్దులేండి, మళ్ళీ మీరు కూర్చున్న చోట నేను కూర్చోవాలి అని చిలిపి సమాధానం ఇచ్చాడు డాక్టర్. చాలా ఏళ్లుగా యాంత్రికమైన దినచర్యతో విసిగిపోయాను. ఆ సమయంలో నా స్నేహితుడు ఏకాంబరం అనుకూలమైన ఉద్యోగం ఇచ్చి సహాయం చేశాడు. మొదట్లో ఇష్టం వచ్చినప్పుడు నిద్రలేవడం, వేషాలు అవసరం లేకుండా పైజమాల్లో తిరగడం భలే సరదాగా ఉండేది. మెల్లిమెల్లిగా పని ఒత్తిడి పెరిగింది. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడంతో అదో రకమైన ఫ్యాటిగ్ మొదలయ్యింది.
షవర్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వెంటపడి మ్రోగుతున్నట్లు, నిద్రలో ఈమెయిల్ పిలిచినట్టు రకరకాల భయాలు మొదలయ్యాయి. దాని ప్రభావం ఇంట్లో చూపించడం మొదలుపెట్టాను. చీటికి మాటికి పిల్లలపై అరుస్తున్నాను. నేనంటే నాకే భయంగా ఉంది డాక్టర్, చెప్పాడు సన్యాసిరావు. ఆదిలక్ష్మి అందిపుచ్చుకొని, డాక్టర్ గారు, రాత్రి ఉలిక్కిపడి ల్యాప్టాప్ చూసుకోవడం, నిద్రలో హెడ్సెట్ పెట్టుకొని తిరగడం లాంటివి చూస్తుంటే చాలా భయంగా ఉంది. మీరే ఏవో మందులిచ్చి ఈయన్ని మామూలు మనిషిని చేయాలి అని బాధగా చెప్పింది. క్షమించండి, నేను ఇండియన్ పేర్లు సరిగ్గా పలకలేను. మీ ఫ్రెండ్ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది, మళ్ళీ చెప్పండి. ఏకాంబరం అని సన్యాసిరావు చెప్పగానే, అది సంగతి, ఆయన మా పేషెంటే అన్నాడు డాక్టర్. అవునా, ఆశ్చర్యపోయాడు సన్యాసిరావు. మేము ఇతర పేషెంట్ వివరాలు చెప్పకూడదు, కానీ మీ విషయం జాగ్రత్తగా వినండి. ఇంట్లోంచి పనిచేయడం మంచి సౌకర్యమే, కానీ గంటల తరబడి కొలీగ్స్తో ప్రత్యక్షంగా కాకుండా ఈ సాధనాల ద్వారా పనిచేయడం అంత మంచిది కాదు. దానికి ఇంట్లోని అనారోగ్య పరిస్థితి కూడా తోడై మీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. మీ ఫ్రెండ్కి అదే జరిగింది అన్నాడు డాక్టర్. అంటే ఇంకా అంతేనా డాక్టర్ గారు, భయంగా అడిగింది ఆదిలక్ష్మి. లేదమ్మా, అంతేకాదు, మనం రెండు రకాల ట్రీట్మెంట్లు ప్రయత్నించవచ్చు. మొదటిది 10 మాత్రలు 3 ఏళ్ళు ఆపకుండా వాడండి. ఫలితం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంతా దైవాధీనం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక 2వ ట్రీట్మెంట్ అంటూ చెప్పుకొచ్చాడు డాక్టర్. మీకు ఏది ఇష్టమో చెప్పండి, ఆ ప్రకారం చేద్దాం. డాక్టర్ గారు, మీరు చెప్పిన వాటిలో 2వది బెటర్గా ఉంది, అదే ప్రయత్నిస్తాము అన్నారు దంపతులిద్దరూ. ప్రయత్నించి ఫలితం చెప్పండి. నిజానికి 2వ ట్రీట్మెంట్ మీ ఫ్రెండ్కి విజయవంతంగా పనిచేసింది. డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి బయటపడ్డారు ఇద్దరు. సన్యాసిరావు చక్కగా గడ్డం గీసుకొని మీసం సరిచేసుకొని అద్దంలో చూసుకుంటే వయసు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లుంది. నెలలుగా ఆదరణ లేక హ్యాంగర్లకు వేలాడుతున్న బట్టలు దుమ్ము దులిపి వేసుకొని కాస్త సెంటు దట్టించి హుషారుగా ఆఫీస్కి బయలుదేరాడు. కార్ ఎక్కబోతూ చుట్టూ చూస్తే తొలిపొద్దు అమాయకంగా అందంగా అతని కేసి చూస్తుంది. ఎదురుగా పచ్చటి ఆకుల మధ్యన సిగ్గుగా ఒదిగిన గులాబీ పూలని పలకరించాడు. నీలి ఆకాశాన్ని ఆస్వాదిస్తూ శ్వాస తీసుకోగానే ఏదో కొత్త శక్తి అతనిలో ప్రవేశించింది. హైవేపై వాహన సమూహం ఉమ్మడి కుటుంబంలా అతని రాక కోసం వేచి ఉంది. ఇదివరకటి విసుగులు వెటకారాలు మరిచి రద్దీలో కనపడ్డ మొహాలను పలకరింపుగా నవ్వాడు. అంతా తనలా కుటుంబం కోసం కష్టపడే శ్రమజీవులు, తనకుండే అసౌకర్యం వారికి ఉంటుందనే భావం మొదటిసారి కలిగింది. ఉత్సాహంలో ఆడియో జోరు పెంచగానే శ్రావ్యమైన స్వరాలతో కారు నిండిపోయింది. ఆ రాగాలకు తన భావాలు జోడించి ఊహాలోకాల్లో పాత జ్ఞాపకాలలో ఓలలాడుతుండగా ఎదురుగా ఆఫీస్ కనిపించింది. చాలా రోజులు గడిచాక సన్యాసిరావుకి ఒక విషయం తెలిసింది. ఏకాంబరం త్యాగం చేయలేదని, ఉద్యోగం మానేస్తానంటే అతని స్థానంలో వేరొకరు భర్తీ అయ్యేదాకా వెళ్ళొద్దని కంపెనీ కోరిందని, అదే సమయంలో తను బలిపశువులో దొరికానని తెలిసింది. అప్పటికే సన్యాసిరావు దృక్పథం మారిపోవడంతో ఆ వార్త విని పెద్దగా చెలించలేదు. సూటిగా చూస్తే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. భయపడి పారిపోతే గోడకు కొట్టిన బంతిలా కొత్త సమస్యల మధ్య ఊగిసలాడాలని అనుభవం ద్వారా తెలుసుకున్నాడు గనక ఏకాంబరానికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత మరెన్నడూ ట్రాఫిక్ను విసుక్కోలేదు. తన ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంలా భావించి ప్రశాంతంగా చేసుకోసాగాడు సన్యాసిరావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.